సినిమాకి వచ్చినటువంటి పాన్ ఇండియన్ లుక్ కానీ, ఈ సినిమా సబ్జెక్ట్ తాలూకు విస్తృత కానీ, దీని రేంజ్ కానీ, దీని లెవెల్ కానీ, ఇట్ ఈజ్ నెక్స్ట్ టు ఏ పాన్ ఇండియా లెవెల్ ఒక గొప్ప సినిమాగా వచ్చింది. బడ్జెట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఎవ్రీ ప్రిస్టేజ్ వైజ్, ఎవ్రీథింగ్. దీన్ని ఇంత చక్కగా హ్యాండిల్ చేసినటువంటి అభినందనలు కూడా మీకు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ టు రాజమౌళి అనేటువంటి ఒక అభినందన కూడా మీకు వస్తుంది. హౌ డూ యూ టేక్ దట్? దాని ఆ కాంప్లిమెంట్ని మీరు ఎలా తీసుకుంటారు? యూ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ ఆర్ వాట్ వాట్ ఈస్ యువర్ పొజిషన్ యూ థింక్ ఇన్ ద తెలుగు ఫిలిం యాజ్ డైరెక్టర్? నేను ఇదే సినిమా కమర్షియల్ సినిమా చేస్తున్నాను అనుకోండి, డెఫినెట్లీ మీరు చెప్పిన దాన్ని నేను అగ్రీ చేయను. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇంత పెద్ద స్పాన్లో హిస్టారికల్ ఫిలిం, ఒక వీరుడి కథ, ఇంత చేయడం వల్ల మీరు ఆ మాట అడుగుతున్నారని అనిపించింది. బట్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ దాన్ని హంబుల్గా చాలా గౌరవంగా స్వీకరిస్తాను దాన్ని. బట్ నేను వెళ్ళాలి, ఇంకా పరిగెత్తుతూనే ఉండాలి, రాజమౌళిని అందుకోవాలి, ఇది నా ఆశ. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు సార్, చిరంజీవి సురేందర్ రెడ్డి గారు. అంటే ఇప్పటివరకు చిరంజీవి గారు నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ నార్త్లో కానీ హిందీలో కానీ చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి ఆయన నటనకి. కళ్ళతోనే యాక్ట్ చేశారు అని రివ్యూయర్స్ కానీ చాలామంది చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. సో మీకు తన పర్ఫార్మెన్స్ లైవ్లో చూశారు షూటింగ్ అప్పుడు కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఆయన నటన గురించి? అది నిజంగా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నిజంగా మార్నింగ్ ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను, ఏ రోజు కూడా ఆయన సీన్లో సింగిల్ టేక్లోనే చేశాడండి ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే నెక్స్ట్ టేకే లేదండి, ఎందుకంటే నేను అలా మెస్మరైజ్ అయిపోయి ఉండేవాడిని కొన్ని సీన్స్లో, కొన్ని ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి. అసలు నిజంగా కళ్ళల్లోనే ఉందండి మొత్తం అంతా. ఓన్లీ నాకు తెలిసి అతను సారు యాక్షన్లో కానీ లేదా ఫైట్లో కానీ అక్కడ మేబీ సెకండ్ టేకో థర్డ్ టేకో తీసుకొని ఉంటారు, కానీ ఎక్కడ తీసుకోలేదు. సో అంత గ్రేట్ ఆర్టిస్ట్ తోటి నిజంగా పనిచేయడం అనేది నా అదృష్టం. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఆయన ఎప్పుడు మెగాస్టారే, ఎప్పుడు కూడా మెగాస్టారే, నేను పోయే వరకు కూడా ఆయన మెగాస్టార్గానే చూస్తాను. థ్యాంక్ యూ సురేందర్. ఇది చాలా ఇది మఫుల్గా ఉంది. హలో, ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.